हेलो हाय फ्रेंड्स, वेलकम टू योर चैनल। नोवा सोलो मूवी कन्फर्म అయినట్టు మీ అందరికీ తెలిసే ఉంటుంది। ఒకవేళ తెలియకపోతే అప్డేట్స్ తో సహా ఇంకా నోవా మూవీ నుంచి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి। ఆ న్యూస్ తోని ఇంకా నోవా మూవీకి ఎలాంటి ప్లాట్ ఉండబోతుంది అనేది కాస్తంత అప్డేట్ అయితే వచ్చింది। అదే నోవా మూవీ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే లీక్ అయింది ఫ్రెండ్స్। దాంతోపాటు గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీలో నోవా ఉండడంట ఫ్రెండ్స్, ఎందుకుండడు లాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా బిగ్ స్పాయిలర్ అలర్ట్, ఈ మూవీలో ఇదే ప్లాట్ ఉంటుందని నేను కన్ఫర్మ్గా అయితే చెప్పలేను। వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి। నేను చేసే వీడియోలు ముందుగానే మీకు నేను అక్కడ అప్డేట్ చేస్తాను। ఇక టైం వేస్ట్ చేయకుండా స్పాయిలర్స్ని గుర్తుంచుకొని పదండి మన వీడియోని స్టార్ట్ చేద్దాం। ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ నోవా సోలో మూవీ గురించి, ఆ తర్వాత నోవా మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఆ తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీలో నోవా ఎందుకుండడు అనే విషయం గురించి, ఆ తర్వాత మనం మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం। ఫస్ట్ వచ్చేసి నోవా సోలో మూవీ। నోవా మార్వెల్లోనే చాలా పవర్ఫుల్ హీరో। నోవా గురించి నేను పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన లేదు, తన గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా న్యూస్ అయితే ఇచ్చాను, తన ఒరిజిన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను। మీరు ఆ వీడియోస్ చూస్తే నోవా గురించి అయితే మీకు అర్థమవుతుంది। తన ఒరిజిన్ అనేది నేను ఎండ్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్। ఇప్పుడు మన మ్యాటర్లోకి వద్దాం। నోవా చాలా పవర్ఫుల్, తనకంటూ ఒక సోలో మూవీ ఉండాలని కెవిన్ ఫిగ్ నోవాకి సోలో మూవీ తీద్దామని ప్లాన్ చేశారు। అనుకున్నట్టుగానే నోవాకి ఒక సోలో మూవీ అయితే వస్తుంది, అది మనకి 2025 2026 టైంలోనైతే, అదే సంవత్సరంలోనైతే మనకి రిలీజ్ కావచ్చు। ఈ మూవీని గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 తర్వాతే మనం చూస్తాం, దానికి కూడా ఒక కారణం అయితే ఉంది, అది ఈ వీడియో లాస్ట్లో నేనైతే చెప్తాను। మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి మార్వెల్లో ఇద్దరు నోవాలు ఉన్నారు ఫ్రెండ్స్। వాళ్ళ గురించి వచ్చేస్తే ఫస్ట్ నోవా ఏమో ఫాదర్ నోవా, నెక్స్ట్ ఏమో మనకి ఎంతగానో తెలిసిన చాలా బాగా ఎంటర్టైన్ చేసే శామ్ నోవా। శామ్ నోవా గురించి నేను పెద్దగా చెప్పవసరం లేదు, దానికి మనకి అల్టోమేటిక్ స్పైడర్ మ్యాన్లోను ఇంకా గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ కార్టూన్ షోస్లోనే మనకి కనిపించారు, దాంట్లో చాలా పవర్ఫుల్గా చూపించారు ఈ నోవాని, అందుకనే కెవిన్ ఫిగ్ కూడా అది దృష్టిలో పెట్టుకుని తనకి సోలో మూవీ అనేది ప్లాన్ చేసింది। గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3లో మనకి ఈ శామ్ నోవా అయితే కనిపించదంట ఫ్రెండ్స్, దానికి కూడా ఒక కారణం ఉంది। ఈ శామ్ నోవా చాలా చాలా ఫన్నీ పర్సన్, తన ఒరిజిన్ పరిచయం కాకుండా తనని ముందే పరిచయం చేస్తే తన క్యారెక్టర్ అనేది మనకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకనే గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3లో మనకి ఈ నోవాని అయితే పరిచయం చేయరు। ఒకవేళ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3లో స్టోరీ గురించి చిన్నది చూపించి ఆ తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3లో కంటిన్యూస్ చేయొచ్చు కదా అని మీకైతే అనిపించవచ్చు, కానీ దానికి కూడా ఒక కారణం ఉంది। మనకి గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీలో చాలామంది హీరోస్ అండ్ విలన్స్ ఉన్నారు, చెప్పాలంటే మన గార్డియన్స్ ఏమో 7, ఆ తర్వాత థోర్, ఇంకా బీటెరబుల్, ఇంకా యాడమ్ వార్లాక్, ఇంకా యాడమ్ వార్లాక్ తయారు చేసిన క్రియేటర్స్, ఈ మూవీలో ఉండే కొంతమంది విలన్స్, రాకెట్ క్రియేటర్స్ లాంటి చాలామంది విలన్స్ అయితే ఈ మూవీలో ఉంటారు। ఈ మూవీలో అసలు లెంత్ ఎలా సరిపోతుంది, వీళ్ళ గురించి ఎలా చూపిస్తుంది అనేది నాకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్గానే ఉంది। ఇంతమంది హీరోస్ ఇంకా విలన్స్ ఒరిజిన్ అనేది చూపించడం అంటే చాలా కష్టం। ఇంకా గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3లో మనకి గ్యారంటీగా రాకెట్ ఇంకా గ్రూట్ ఒరిజిన్ అనేది చూపిస్తారంట ఫ్రెండ్స్, ఇంతమంది మధ్యలో నోవాని చూపించడం అయితే చాలా కష్టం, అయినా నోవా చాలా కామెడీ పర్సన్, తనకి కామెడీ చూపించకపోతే నోవా అనేది మనం చూసినా పెద్దగా ఎంటర్టైన్ కాము,
కాబట్టి నోవా ఈ మూవీలో ఉండే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. నోవా ఈ మూవీలో ఉండడని ఇంకొకలా అయితే ప్రూవ్ చేయొచ్చు, అదేంటంటే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ప్లాట్ లీక్. ఆ ప్లాట్ లీక్లో కూడా నోవా కాప్స్కి నోవాకి సంబంధం లేనట్టుగానే ఈ ప్లాట్ లీక్ అయితే ఉంది. మెయిన్గా గమోరా వైపు, ఇంకా స్టార్లార్డ్ వైపు, గ్రూట్ వైపు, రాకెట్ వైపే స్టోరీ అనేది వెళ్తుంది. యాడమ్ వార్లాక్ను కూడా దీంట్లో కొంచెం తక్కువగానే చూపించవచ్చు. ఇంకొక పెద్ద రూమర్ ఏంటంటే థార్ ఈ మూవీలో 5 మినిట్స్ మాత్రమే ఉంటాడని ఇంకొక పెద్ద రూమర్ అయితే ఉంది. అందువల్లే నోవా క్యారెక్టర్ని ఈ మూవీలో మనకి చూపించకపోవచ్చు. ఒకవేళ చూపిస్తే ఫాదర్ నోవానే దీంట్లో మనకి చూపించాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఫాదర్ నోవా గురించి పెద్ద ఇంటర్జెక్షన్ ఇవ్వాల్సిన లేదు. నోవా కాప్స్ నోవా హెల్మెట్ని తయారు చేస్తారు, ఆ తర్వాత నోవా ఫాదర్ ఏమో దాన్ని అయితే పెట్టుకుంటాడు. ఆ తర్వాత నోవా కాప్స్కి లీడర్గా ఉండి చాలా సమస్యలను అయితే క్లియర్ చేస్తూ ఉంటాడు. అలా ఒకవేళ ఇంటర్జెక్షన్ ఇవ్వచ్చు. ఆడియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3లో 99% ఫాదర్ నోవాయే ఉండడానికి ఛాన్స్ ఉంది. శామ్ నోవా ఉండడానికి 1% మాత్రమే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే డిస్కస్ చేశాను, మూవీ లెంత్ చాలా పెరిగిపోతుంది, చాలామంది విలన్స్ ఉన్నారు, ఇక దీంట్లో గెలాటర్ ఇంటర్జెక్షన్ కూడా ఇవ్వచ్చని చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. అందువల్ల దీంట్లో మనకి నోవా కనిపించే ఛాన్స్ లేదు. అందుకే కెవిన్ ఫీగ్ నోవాకు సంబంధించిన సోలో మూవీ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మనం ఈ మూవీ ప్లాట్ గురించి చూద్దాం. ఈ మూవీ ప్లాట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ తన ఒరిజిన్. ఈ మూవీలో మనకి నోవా ఒరిజిన్ అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్ మీరు మన ఛానల్లో ఉన్న నోవా ఒరిజిన్ అనేది చూడండి, అప్పుడు మీకు క్లియర్గా స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. నేను ప్లాట్ చదివినప్పుడు సేమ్ టు సేమ్ మన ఛానల్లో ఉన్న ఒరిజిన్ లాగే ఉంది, ఒక్క అక్షరం కూడా మారలేదు. నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీకైతే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఎండ్ స్క్రీన్లోని పైన ఐకాన్స్లోని తప్పకుండా ఇస్తాను. మీరు ఆ వీడియోని తప్పకుండా చూడండి, అప్పుడు మీకు నోవా మూవీ ప్లాట్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3లో ఒక న్యూస్ గురించి అయితే చెప్తున్నాను. ఇది రాకెట్ ఫ్యాన్స్కి చాలా బాధాకరంగా ఉంటుంది. ఏంటంటే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3లో రాకెట్ని ఎండ్ చేయొచ్చంట ఫ్రెండ్స్. కరెక్ట్గా చెప్పాలంటే రాకెట్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలో చనిపోయే ఛాన్స్ ఉందంట ఫ్రెండ్స్. ఈ మూవీ గార్డియన్స్కి లాస్ట్ మూవీ కూడా అవ్వచ్చని ఇంకొక న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను నోవా ఒరిజిన్ చూడమని చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఒకవేళ చూసుంటే మీకు ఒక డౌట్ వస్తుంది. దాంట్లో మనకి రాకెట్ కనిపించాడు కదా, రాకెట్ ప్లేస్లో మరి ఇంకెవరు ఉంటారు? రాకెట్ ప్లేస్లో మనకి డ్రాక్స్ కానీ, యాడమ్ వార్లాక్ కానీ, కార్లాడ్ కానీ కనిపించే ఛాన్స్ ఉంది. గమోరా ప్లేస్లో ఇంకొక హీరో ఎవరైనా కనిపించే ఛాన్స్ ఉంది. ఒరి మాత్రం అసలు చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, నేను ప్లాట్ లీక్ చదువుతున్నప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలో రాకెట్ ఎండ్ అయిపోతే మరి నోవా ప్లాట్ లీక్లో రాకెట్ ఎందుకున్నాడు అనే డౌట్ కూడా మీకు రావచ్చు. నేను ఇందాకే చెప్పాను కదా ఫ్రెండ్స్, రాకెట్ లేకపోతే తన ప్లేస్లో ఎవరో ఒకరు ఉండొచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను నోవా ప్లాట్ చదువుతున్నప్పుడు కూడా ప్లాట్లోని అలాగే ఉంది, అందుకనే నేను అలాగే చెప్పాను ఫ్రెండ్స్. మీరు కానీ నోవా ఒరిజిన్ ఇంకా చూడకపోతే వెంటనే చూడండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐకార్డ్స్లోని ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎండ్ స్క్రీన్లో మాత్రం తప్పకుండా ఇస్తాను. మీరు ఆ వీడియోని తప్పకుండా చూసి నోవా ప్లాట్ ఎలా ఉందనేది, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం మాకు కామెంట్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.